తలక్నుమ ఎక్స్‌ప్రెస్ లో మంటలు తగలబడుతున్న బోగీలు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయిపల్లి మధ్య ఫలక్నామ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రైలు రెండు బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి ఫలక్నుమ రైల్లో ఒక్కసారిగా మంటలు రేగటంతో రైలును ఆపేశారు అధికారులు ప్రయాణికులను బోగీల నుంచి దింపేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు ఇక మంటలు చెలరేగటంతో రెండు బోగీలు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది మంటలు వ్యాపించడంతో వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్తున్నారు ఒక్కసారిగా ఊహించని సంఘటనతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది దీంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బోగీల నుండి దిగి పరుగులు పెట్టారు।